సో గాయ్స్, మీకు గుర్తుంటే చాప్టర్ 244 ఎండింగ్ లో హిక్రామా తన డొమైన్ ఓపెన్ చేశాడు అండ్ సుకునని ట్రాప్ చేశాడు అండ్ ఆల్సో సుకునాకి డెత్ పెనాల్టీ కూడా వచ్చేస్తుంది. బట్ దానివల్ల సుకునాకి అస్సలేమీ ఫరక్ పడదు, తను ఇంకా క్రీప్గా నవ్వుతాడు. అండ్ చెప్పాలంటే సుకునాకి డెత్ పెనాల్టీ కావాలి, తను కావాలనే తెచ్చుకుంటాడు డెత్ పెనాల్టీ. సో ఇప్పుడు తను ఏం చేశాడని తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండండి మీరు. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త కోసం ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో వీడియోస్ కూడా ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఆల్సో గైస్ ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్స్ కూడా పెట్టండి. మీరు కామెంట్స్ పెడితేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను. సో అందుకే మర్చిపోకుండా కామెంట్స్ పెట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి గైస్. సో గైస్, చాప్టర్ ఓపెనింగ్లో మనం హకారి అండ్ ఉరామే ఫైట్ని చూస్తాం. సో వీళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉంటారు మెయిన్ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి. అండ్ ఉరామే ఫ్రోస్ట్ కామ్ అనే ఐస్ అటాక్ చేస్తుంది హకారి మీద. అండ్ దానివల్ల హకారీది హ్యాండ్ మొత్తం గడ్డగట్టిపోతుంది. అండ్ తర్వాత ఉరామే ఆ గడ్డగట్టిన హ్యాండ్ మీద అటాక్ వస్తుంది. సో దాంతో హకారీది హ్యాండ్ మొత్తం పోతుంది. అండ్ దాంతో ఉరామే అనేసుకుంటుంది నేనే వినైపోయినానని. బట్ అప్పటికప్పుడే వితిన్ సెకండ్స్ హకారీకి తన హ్యాండ్ మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ ఇలా ఎలా అయినా చెప్పండి గైస్. సో యాక్చువల్గా అయితే మీకు గుర్తుంటే చాప్టర్ 227లో హకారీ తన డొమైన్ను ఓపెన్ చేసి ఉరామే మీద అటాక్ వేశాడు కదా. సో అప్పుడు హకారీకి జాక్ పట్ తగులుతుంది. అండ్ దానివల్ల హకారీకి 4 మినిట్స్ అండ్ 16 సెకండ్స్ వరకు అన్లిమిటెడ్ కర్స్ట్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆల్సో ఆర్సిటీ కూడా ఉంటుంది. అండ్ దానివల్ల హకారీకి తన హ్యాండ్ స్పీడ్గా రీజనరేట్ అయిపోయింది. తన ఆర్సిటీని చూసి ఉరామే షాక్ అయిపోతుంది. అండ్ ఉరామే అనుకుంటుంది హకారీది రీజనరేషన్ గోజు అండ్ సుకునా కన్నా స్పీడ్గా ఉందని. అండ్ ఉరామే మళ్ళీ సేమ్ అటాక్ వేస్తుంది హకారీ మీద. అండ్ దానివల్ల ఈసారి హకారీకి తన లెగ్ పోతుంది. బట్ తెలిసిందే కదా, తన లెగ్ మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. అండ్ తర్వాత హకారీ ఉరామేని కిక్ చేస్తాడు. అండ్ దాంతో ఉరామే ఎక్కడో పోయి పడుతుంది. సో అప్పుడే ఉరామే ఒక డైలాగ్ చెప్తుంది, మోడర్న్ ఎరా సోర్సరర్స్ ఎప్పుడు వాళ్ళు హ్యూమన్ లాగానే ఉండాలనుకుంటారు. అండ్ వాళ్ళకి అది ఒక ఆప్షన్ లాగా ఉండిపోతుంది. అండ్ వాళ్ళు హోల్డ్ బ్యాక్ చేసుకుని ఉంటారు ఎప్పుడు వాళ్ళ హ్యూమనిటీ పోకూడదని. అంటే వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్ ఫియర్లో ఉంటారు. బట్ హకారీ అలా కాదు, తనకి తన హ్యూమనిటీ పోతుందనే భయమే లేదు. దేర్ ఫోర్ ఇప్పటి నుంచి ఉరామే హకారీని ఒక హ్యూమన్ లాగా కన్సిడర్ చేయదు. అంటే ఇప్పటి నుంచి ఉరామే ఈ ఫైట్ని సీరియస్గా తీసుకుంటుంది. అండ్ ఇప్పటి నుంచి తను తన ఫుల్ పవర్తో ఫైట్ చేద్దామనుకుంటుంది. బట్ హకారీ డస్ నాట్ కేర్ అబౌట్ ఉరామే, తనకి జస్ట్ ఒక మంచి ఫైట్ కావాలి అంతే. అండ్ వేరే సైడ్ మనం కోర్ట్ రూమ్ డ్రామాని చూసాం. అండ్ జడ్జ్ మ్యాన్ యూజిని బ్లేమ్ చేశాడు ఫర్ వాట్ హ్యాపెండ్ ఇన్ షిబుయా. బట్ హిగురామా యూజిని డిఫెండ్ చేశాడు, తను చెప్తాడు మాస్ మర్డర్ చేసింది యూజి కాదు సుకునాని. అండ్ ఆల్సో హిగురామా ఆలోచిస్తాడు ఎలా సుకునాన్ని గిల్టీ లాగా ప్రూవ్ చేయాలని. అండ్ అప్పుడే సుకునా అంటాడు, అరే హిగురామా నువ్వు టైం వేస్ట్ చేయకు, నాకు నీ డొమైన్ యొక్క రూల్స్ అన్నీ కూడా తెలుసు. నేను యూజి బాడీలో ఉన్నప్పుడే మొత్తం రూల్స్ అన్నింటిని కూడా వినేశాను. నాకు నీ డొమైన్ మీద కానీ నీ డేట్ పెనల్టీ మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఒక్క ఎక్స్క్యూషన్ సోడ్ మీద దాని మీదనే నాకు ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని త్వరగా బయటకు తీయని అంటాడు. అండ్ గాయస్, ఒకవేళ మీరు యూజీ వర్సెస్ హిగురామా వీడియోని చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. దాంట్లో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అబౌట్ హిగురామాస్ డొమైన్. అండ్ అప్పుడే సుకునా మొత్తం రూల్స్ అని కూడా వినేశాడు. సో మీరు కూడా వినాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉండి వెళ్ళి చూసేయండి. అండ్ బ్యాక్ టు ద వీడియో, జడ్జ్ మ్యాన్ డెత్ పెనల్టీ ఇస్తాడు అండ్ సుకునా. బట్ సుకునా నవ్వుతాడు బికాస్ హిగురామా ఎగ్జిక్యూషనర్స్ ఓన్ని బయటకు తీశాడు కాబట్టి. అండ్ హిగురామా అనుకుంటాడు సుకునా తన ట్రూ ఫామ్లోకి వచ్చేసాడు కాబట్టి తన దగ్గర టెన్ షాడో టెక్నిక్స్ ఇంకా ఉండదు. అండ్ ఇప్పుడు సుకునా దగ్గర ఓన్లీ తన ఓన్ కర్స్ టెక్నిక్ క్లీవ్ అండ్ డిస్మెంటల్ మాత్రమే మిగిలింది. బట్ జడ్జ్ మ్యాన్ కన్ఫెసికేషన్ కూడా ఇచ్చారు కదా సుకునాకి, దానివల్ల సుకునా దగ్గర ఇప్పుడు క్లీవ్ అండ్ డిస్మెంటల్ కూడా లేదు. అంటే కొంతసేపు వరకు పనిచేది అది అని హిగురామా అనుకుంటాడు. అండ్ ఈవెన్ నరేటర్ కూడా అంటాడు ఇదొక గోల్డెన్ ఛాన్స్ సుకునాని డిఫీట్ చేయాలంటే, అని ఒకవేళ మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదని అంటాడు. అండ్ ఎగ్జిక్యూషనర్ స్వోర్డ్ రావడంతో హిగురామాది డొమైన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దాంతో ఫైట్లో చోజు కుసకాబే అనీనో కూడా జాయిన్ అయిపోతారు. అండ్ అప్పుడే హిగురామాకి సడన్గా వినిపిస్తుంది డూ యూ హ్యావ్ ఎ డెడ్ విష్ అని. అండ్ అప్పుడే సుకునా తన క్లీవ్ అండ్ డిస్మెంటల్తో హిగురామా అండ్ కుసకాబే మీద అటాక్ వేశాడు. అండ్ మీరు అనుకోవచ్చు సుకునాకి తన కర్స్ టెక్నిక్ పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చిందని. అండ్ దీనికి గేకే మనకి ఏం చెప్పాడు తెలుసా, ఇప్పుడు సుకునా దగ్గర తన కర్స్ టూల్ ఉంది కదా, ఆ కర్స్ టూల్లో కూడా కర్స్ ఉంటుంది కదా. సో జడ్జ్ మ్యాన్ కన్ఫ్యూజికేషన్ ఇచ్చినప్పుడు సుకునాది కర్స్ టెక్నిక్ పోలేదు, బట్ ఆ కర్స్ టూల్ ఉన్న కర్స్ పోయింది. అంటే ఆ కర్స్ టూల్ ఉన్న పవర్ పోయింది కానీ సుకునా కర్స్ టెక్నిక్కి ఏం కాలేదు అలానే ఉంది. సో గాయ్స్, మీకు గుర్తుంటే మనకి ఫస్ట్ టైం హిగురామాది డొమైన్ చూపించినప్పుడు మనకి రూల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చూపిస్తారు కదా. బట్ అప్పుడు మనకి ఈ రూల్ గురించే చూపించలేదు, లైక్ కర్స్ టూల్ ఉన్న పవర్ పోతుందని. బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ గేగే ఈ రూల్ని యాడ్ చేసేసాడు.
ఎందుకో ఏమో మళ్ళా అది మనం అనుకున్నాం హిగురామ తన స్వోర్డ్తో శకునని ఏది కూడా చేశాడని, బట్ హిగురామ కూడా శకునని ఏమీ పీయకలేకపోయాడు. అండ్ చాప్టర్ 245 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 246లో హిగురామ అనుకుంటాడు, నాకు నా డొమైన్ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి నేను శకునని ఏమీ చేయలేకపోయినాను అని అనుకుంటాడు. అండ్ కుసకాబే తన సింపుల్ డొమైన్ని ఓపెన్ చేశాడు. అండ్ ఈ సింపుల్ డొమైన్ ఎలాంటి గర్ల్స్ టెక్నిక్నైనా సరే నల్లిఫై చేయగలదు. అండ్ శకున మనలందరినీ గమనిస్తాడు. అండ్ తను అనుకుంటాడు వీళ్ళందరిది గర్ల్స్డ్ ఎనర్జీ స్కిల్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి కంపేర్ టు లాస్ట్ టైం అని, అంటే మనోళ్ళు కొంచెం కొంచెంగా స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ కుసకాబే అనుకుంటాడు ఇందాక శకున క్లీవ్ అండ్ డిస్మాంటిల్తో అటాక్ చేశాడు కదా, అవును కుసకాబే అని గ్రామ అవి నార్మల్ క్లీవ్ అండ్ డిస్మాంటిలే, ఓన్లీ హాఫ్గా కట్ చేసేవి కావు, గోజు మీద యూజ్ చేసినవి కావు అవి అని ఆల్సో కుసకాబే అనుకుంటాడు. శకున ఫూగో ఫైర్ అటాక్ని కూడా యూజ్ చేయట్లేదు, శకున రెండు సార్లు యూజ్ చేశారు కదా ఫూగోని, ఒకసారి జోకర్ మీద అని ఒకసారి మహారకం మీద, బట్ ఇప్పుడు శకున ఆ అటాక్ని కూడా యూజ్ చేయట్లేదు. ఆ టూ టెక్నిక్స్ని యూజ్ చేస్తే శకున వీళ్ళందరినీ ఒక్క షాట్లో వేసేయగలడు, బట్ ఎందుకేమో మళ్ళీ శకున యూజ్ చేయట్లేదు ఆ టెక్నిక్స్ని. అండ్ తర్వాత హిగురామ అందరికీ సారీ అని చెప్తాడు బికాస్ తను ఏమి చేయలేకపోయాడు కాబట్టి, బట్ కుసకాబే అంటాడు ఏం పర్వాలేదు ఇప్పుడు నీ స్పోర్ని యూజ్ చేసి శకునతో ఫైట్ చేయి, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను నా ప్రాణం పోయినా సరే అని అంటాడు. అండ్ తర్వాత నెక్స్ట్ సెకండ్ కుసకాబే అనుకుంటాడు నేను నిజంగానే చనిపోతానా అని. సో కుసకాబే ఫైట్ చేయాలనుకుంటున్నాడు బట్ ఈ డజన్ వాంట్ టు డై. శకున అంటాడు మాట్లాడింది చాలు ఇంకా లెట్స్ ఫైట్ అని. అండ్ వేసే చోజో తన బెడ్ పీర్సింగ్తో శకున మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు సర్ప్రైజ్ అటాక్, బట్ అప్పుడే శకున చాలా స్పీడ్గా చోజో ముందుకు వచ్చేసాడు. అండ్ చోజోని స్టాప్ చేస్తాడు తన టూ హ్యాండ్స్తో, బట్ అప్పుడే ఈనో వస్తాడు. అండ్ తన హ్యాండ్లో నానా మీద కర్స్ టూల్ ఉంటుంది, అండ్ ఆ టూల్తో తను శకున మీద అటాక్ చేశాడు. బట్ శకున తన టూ హ్యాండ్స్తో అటాక్ని బ్లాక్ చేశాడు, బట్ అయినా సరే శకున అనుకుంటాడు ఇదొక గట్టి అటాకే అని. అండ్ తను ఈనోని ప్రేస్ చేస్తాడు. అండ్ ఆల్సో శకున ఈ కర్స్ టూల్ నుంచి నానా మీద కర్స్ టెక్నిక్ సెన్స్ చేస్తాడు, అంటే నానా మీద కర్స్ టెక్నిక్ ఇంకా టూర్లో కొంచెం ఉంది. అండ్ తర్వాత శకున ఈనోని కూడా ఎగర కొట్టేస్తాడు. అండ్ తర్వాత మొడలందరూ కలిపి శకున మీద అటాక్ చేస్తారు. అండ్ హిగురామ తన స్పోర్ట్తో శకున మీద అటాక్ చేశాడు, బట్ శకున చాలా ఈజీగా టాచ్ చేస్తాడు. అండ్ హిగురామని పట్టుకుంటాడు, అండ్ చాలా కొడతాడు. అండ్ హిగురామని దూరంగా విసిరేస్తాడు. అండ్ తర్వాత మళ్ళీ హిగురామ వెనకాల పడతాడు. అండ్ శకున ఎంత స్పీడ్గా పరిగెడతాడంటే ఈవెన్ యూజీ కూడా శకునని పట్టుకోలేకపోతాడు. అండ్ హిగురామ ఒక బిల్డింగ్లో ఉంటాడు. అండ్ శకున బిల్డింగ్ మొత్తాన్ని కట్ చేస్తాడు క్లీవ్ అండ్ డిస్మాంటిల్తో. అండ్ అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, అప్పుడే మనకి మనది యాక్చువల్ ప్లాన్ తెలుస్తుంది, అంటే యాక్చువల్ ప్లాన్ అయితే శకునని వేయడమే, బట్ ఆల్సో వీళ్ళు మెగుమిని కూడా సేవ్ చేయాలనుకుంటారు. అండ్ హిగురామ పవర్ని యూజ్ చేసి మెగుమిని సేవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక బాడీలో టూ సోల్స్ ఉన్నాయి, బట్ ఆ టూ సోల్స్లో ఒక్క సోల్ మాత్రమే గిల్టీ. అలాంటప్పుడు జడ్జి పైన ఒక్క సోల్కి మాత్రమే డెత్ పెనల్టీ వేశాడు, అంటే క్రిమినల్కి డెత్ పెనల్టీ వేశాడు, అప్పుడు ఆ సోల్ చనిపోతుంది. అండ్ ఇంకొక సోల్ ఉంటుంది కదా, ఆ సోల్కి ఏం కాదు. సో అలా మనోళ్ళు మెగుమిని సేవ్ చేద్దామనుకుంటారు వితౌట్ ఎనీ హార్మ్ టు ద మెగుమి. అండ్ నాకు తెలిసి మెగుమిది సోల్ వితౌట్ ఎనీ హార్మ్లెస్గా ఉండదు, ఎందుకంటే గోజో అండ్ శకున ఫైట్ చేసుకున్నప్పుడు గోజోది డొమైన్ అటాక్స్ అన్నీ కూడా మెగుమి సోల్కి తగిలాయి, అంటే శకున అట్లా తగిలేటట్టు చేశాడు, అందుకే మెగుమిని సోల్ హార్మ్లెస్గా ఉండదు, ఏదో ఒకటి అయ్యే ఉంటుంది తన సోల్కి. అండ్ తర్వాత యూజీ హిగురామతో అంటాడు, హిగురామ నువ్వు ఆర్సిటీని యూజ్ చేయలేవు కాబట్టి నువ్వు ఫైట్లో జాయిన్ అవ్వకు అని అంటాడు. బట్ హిగురామ దానికి ఒప్పుకోడు, నేను ఫైట్ చేస్తా అని అంటాడు. తర్వాత బ్యాక్ టు ద ప్రజెంట్, శకున హిగురామను చూసి షాక్ అయిపోతాడు, ఎందుకంటే శకున బికాస్ హిగురామ డొమైన్ అప్లికేషన్ని యూజ్ చేశాడు, అండ్ దానివల్ల శకున అటాక్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయాయి. అండ్ శకున అనుకుంటాడు హిగురామకి తన పవర్స్ అవేకెంట్ అయ్యి జస్ట్ టూ మంత్స్ మాత్రమే అయ్యాయి, బట్ అప్పుడే హిగురామ ఇంతగానం ఇంప్రూవ్ అయిపోయాడు అని శకున హిగురామని ప్రేస్ చేశాడు. అండ్ ఆల్సో శకున హిగురామని గోజుతో కంపేర్ చేశాడు, లైక్ గోజు లాగానే హిగురామ దగ్గర కూడా చాలా టాలెంట్ ఉందని. అండ్ అప్పుడే హిగురామది ఎక్స్క్యూషనర్ సోడ్ ఎందుకో షైన్ అవుతుంది. అండ్ చాప్టర్ 246 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో గాయస్ మనకి యూత అండ్ మాకిని ఎక్కడ చూపారు, వాళ్ళిద్దరు కూడా ఫైట్లో జాయిన్ అయితే మస్తు ఉంటుంది కదా, మనందరూ కలిపి మంచిగానే ఫైట్ చేస్తున్నారు, బట్ వాళ్ళిద్దరు కూడా జాయిన్ అయితే చాలా బాగుంటుంది ఫైట్. అండ్ ఆల్సో వినాల్సి ఒకటి ఖచ్చితంగా లేకుంటుంది. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఏమిటని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.